లార్డ్ ప్రేమన సహోదరి సహోదరులరా దేవుడు మనకి ఇంకొక రోజు ప్రసాదించి ఉన్నారు బలి అర్పించటానికి దేవుని వాక్యాన్ని ఆలకించటానికి ఆయన ప్రసన్నత పొందుకోవటానికి ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయటానికి మనకి ముగ్గురు కుటుంబాలు ఉన్నారు e mood kutumbalo amrit raj das karuna E. kutumamu thanksgiving mass to holy trinity of god for blessings and celebrating 13th wedding anniversary and a bright future and good health of adira merceline and azil alwan and happiness and good health of the parents రెండో కుటుంబము శ్యామ్ శంకర్ ఫ్రమ్ పొలమామెరు ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ద సెవెంటీయత్ బర్త్డే అలాగే మూడో కుటుంబము ఇన్నారెడ్డి అండ్ ఇన్నమ్మ ఫ్రమ్ ఢిల్లీ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద ఫేవర్స్ రిసీవ్డ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ దర్ ప్రాస్పారిటీ ఈ మూడు కుటుంబాల కోసము మన పరిశుద్ధ బలిని ప్రత్యేకంగా అర్పించి మనం వారి కోసము ప్రార్థన చేయబోతున్నాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబాలు ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ తల్లపల్లి భాగ్యం ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియ కుమార్ ఆఫర్డ్ బై బోరగా ఆరోగ్యం ఫర్ ద గుడ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ ఆఫర్డ్ బై ఎరవ రాజారెడ్డి అండ్ తెరేసమ్మ అండ్ అభిషేక్ అండ్ అలేఖ్య For the gift of a child offered by Sangha Reddy, Sandeep Reddy, and Divya Balajyoti. For the special intentions offered by Irva Jeevan Reddy and Divya. For God's blessings upon the family offered by Dodda Bharadi and Arugyamma. Divya Suma Sumant Reddy. Reddy. Pratyusha for good health and their bright future offered by suguna thanksgiving mass for the good health and the blessings of mother mary offered by tumma john bosco for the departed soul of uh, vankala Sushila, offered by Pasham and and family for a safe journey of ravi kiran lydia grace and Elisha Helen from Kuchin to Hyderabad, offered by Monique Raju and Sujata. For the good health of uh, Krishnaveni and healing from gastric problems and arthritis offered by J.A. Babu. Thanksgiving mass for God's knowledge and wisdom upon the children, and gutted from the financial issues offered by Patluri, Joji Babu and Sreenisha. Isha. For the departed soul of uh, orphan offered by Vadranam Nagaraju and Shobha, for the good health and spiritual growth of Joseph Mahinder, Ajit Ravinder offered by family members, for the good health of Rupesh, offered by Evelvisha, for the gift of a child offered by Alam Sambatradi and Supraja, for departed soul of Dennis Vismora Francis, offered by సునంద అండ్ ఫ్యామిలీ ప్రియ సహోదరి ఈ మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలని మనం ఈ పరిశుద్ధ బలిపీట మీద కానుకగా అర్పించి ఆ భగవంతుని దీవెనలు ఆదివారాలు మీ అందరిపై కృంభరించబడాలని ఈ బలిని మనం అర్పిస్తూ ఉన్నాం రెండు చేతులు జోడించి భక్తితో మీ శరీర ఆత్మలను ఆ ప్రభు సునదిలో కానుకగా అర్పించి మర్యదల్లి ప్రార్థన సహాయం కోరుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామే మననాథుడైన క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగా ప్రియ సహోదరి సహోదరారా ఈనాడు మనము చాలా ముఖ్యమైనటువంటి అలాగే వివాదాస్పదమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఎంతోమంది కత్తోలికా కుటుంబాలలోని కత్తోలికా బిడ్డలకే సరైన నమ్మకము లేదు సందేహాలు ఉన్నాయి దేని గురించి అంటే మరియతల్లి తల్లి మోక్షారోహణ గురించి సందేహము మరియ తల్లిని రాజ్యములో పరలోకానికి భూలోకానికి రాజ్గా నియమించబడ్డది అనేటువంటి ఈ అంశాన్ని గురించి వారికి రకరకాల సందేహాలు ఇంకా ప్రొటెషన్ సహోదరి సహోదరులైతే అంటే కత్తులకి ఇతర సంఘాలు అయితే వారి ఆలోచన ఏంటంటే వారి యొక్క హేళన చేయటానికి ఒక మార్గం ఏమిటంటే మనము మహిమ దేవ నాలుగు ఐదు రెండు గుర్తులు ఏం ప్రార్థిస్తున్నాం మరియ తల్లి పరలోకానికి కొనిప్పబడుట అలాగే పరలోకంలో ఆమె ఒక కిరీటధారి రాజ్ఞివై రాజ్ఞవై ఉండుట ఈ రెండు రహస్యాల గురించి ధ్యానిస్తూ ఉండగా బైబిల్ ఎక్కడో ఉంది అని చెప్పి హేళన చేస్తూ ఉంటారు ఈ రెండు చాలా శ్రేష్టమైన అంశాన్ని ఈన మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎందుకంటే కత్వలకే బిడ్డలకే ఇది సరిగా అర్థం కాదు మరి ప్రొటెస్టెంట్ ఇతర సంఘాల విషయం చెప్ప అక్కర్లేదు మరిలోక పరిలోకల్ పరిలోకానికి మరియ తల్లి ఎలా కొనబడును ఆమెను గురించి బైబిల్లో ఏమీ లేదు కదా ఇటువంటి సందేహాలను ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మీ మనస్సుని దూరం చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం దానికోసం ప్రార్థిస్తూ ఉన్నాం తెలుసో తెలియక మరి తల్లికి విరుద్ధమైనటువంటి పాపములు కానీ దేవుని ఆత్మకు విరుద్ధమైన పాపాలు కానీ సంఘానికి విరుద్ధమైన పాపాలు కానీ మనం చేసి ఉంటాయి అప్రభు సన్నదిలో పాపక్షమాణం కోరుకుందాం ప్రభు నా పాపములు దోషములు మన్నించమని అడిగి పెడుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను లేదైనా తలుపు చేతును వాకు చేతును క్రియల చేతును అసద్ధ చేతను పాపము చేసేది ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత అయిన పరిశుద్ధ మరియమాతను దూతలను పునీతులను సహోదరి సహోదరార మీరును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయనని ప్రతి కొనుచున్నాము సర్వశక్తి గల మన అంతరిపేదే చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేపట్టి నడిపించునుగాక ఆమె తండ్రి దేవా మాపై చూపండి తండ్రి దేవా మాపై దయ చూపండి యేసుక్రీస్తు శ్రీక్రీస్తు రాజా మాపై దయ చూపండి యేసుక్రీస్తు క్రీస్తు రాజా మాపై దయ చూపండి పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదము సదామము కాపాడు ఓ సర్వేశ్వర నిన్ను నమ్ముకున్న వారికి మీరే శరణము మీరు లేకుండా ఎట్టి శక్తియు పవిత్రతయు మాకు ఉండజాలవు మాయందు కనికరము తలచి త్వరలో శిథిలముగానున్న ఈ లోక వస్తువులను మీ పాలన సహాయము ద్వారా మేము యోగ్య రీతిన ఉపయోగించుకుని శాశ్వత జీవితములో ప్రవేశించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము దివియందలి దేవుని ఆలయము తెరవబడేను ఆ ఆలయమున ఒప్పందపు పీటకాయ కాననాయును అంతలో మెరుపులను గజ్జలను ఉరుములు భూకంపములు వడగండ్లు వానలు ప్రారంభమాయెను అంతటా దివియందు ఒక గొప్ప సాంకేతము గోచరించెను ఒక స్త్రీ దర్శనమిచ్చెను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరముపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను ఆమె నుండు చూలాలు ప్రస్వవేదన వలన ఆమె మూలుగు చుండెను అప్పుడు దివియందు మరి సాంకేతము గోచరించెను ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉండెను ప్రతి శిరసున ఒక కిరీటము ఉండెను అది తన తోకతో ఆకాశమునందిలి తారకలలో మూడో భాగమును చుట్టి చుట్టి భూమిపై ప్రడదోసెను ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారిని ఆమె ప్రసవించను కానీ ఆమె ఆమె బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు ఆయన సింహాసన వద్దకు తీసుకునిపోబడును ఆమె ఎడారికి పారిపోయిను దేవుడు ఆమెకు అట ఒక నివాసం ఏర్పరచను అట ఆమె పన్నెండు వందల అరవై దినముల పాటు పోషింపబడును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములో ఏరినవారు మీతోనూ ఉండునగాక మీ ఆత్మతోనూ ఉండునగాక పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునగాక మతై స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము పరుషుద వచనాలు ఒకటి నుంచి తొమ్మిది వరకు వారు ఎరూసలేం సమీపించుచు చూ కొండ దగ్గరనున్న బత్పేగా అను గ్రామమును చేరిది తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు వెళ్ళిన వెంటనే మీరచట కట్టవేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లలను చూచుదరు వానని విప్పి నా యుద్ధకు తీసుకుని రెండు ఎవడైనా మిమ్ము ఆక్షేపించిన ఎడలా పభుణకు వానితో పని ఉన్నదని తెలుపుడు వెంటనే అతడు వాణిని తోలుకుని పోనిచ్చును అని చెప్పను ప్రవక్త పలికిన ప్రకారము నెరవేరినట్లు ఇట్లు జరిగను ఇదిగో నీ రాజు నీ యుద్ధకు వచ్చుచున్నాడు అతడు వినమ్రుడు గాఢతపై భారవాహముకు దాని పిల్లలపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను పుత్రుతో చెప్పుడు కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి వారు ఆ గాడిదను దాని పిల్లలను తీసుకుని వచ్చి వానిపై తమ వస్త్రములను పరువగా యేసు వానిపై కూర్చుండును జనసమూహములో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరచిరి కొందరు చెట్ల రెమ్మల నరికి మార్గమున పరచిరి యేసుకు ముందు వెనక వచ్చుచున్న జనసమూహము దావిద కుమారా జయము ప్రభు పేరిట వచ్చువాడు స్థదింపబడున గాక సర్వోన్నతమున జయము అని విజయధ్వానములు చేచుండను ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము గాక సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక ఆమె ప్రెజలో ప్రేమన సహోదరి సహోదలారా చాలా వివాదాస్పదమైనటువంటి అంశాన్ని మనం మీరు ధ్యానిస్తున్నాం అందువలన మొట్టమొదటిగా మీ శ్రద్ధ బాగా కావాలి ఈరోజు మీ శ్రద్ధ కొద్దిగా అటు ఇటు పోతే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో మీకు అర్థం కాదు ఇది మీకు అర్థం కాకపోతే మీరు కత్తులకు ఎదుర సంఘాల ముందు మీరు నిలబడలేరు అందువలన నాతో పాటు కళ్ళు మూసుకొని మీకు ధ్యాస ఇక్కడ ఉండాలని శ్రద్ధ ఇక్కడ ఉండాలని మీకు దేవుడు జ్ఞానవరన ప్రసాదించాలని ప్రార్థన చేయండి ప్రభువు నదేవా మరొక రోజు మాకు ప్రసాదించావు మీకు స్తోత్రము ఈ రోజులలో మరే తల్లి గురించినట్టు రకరకాల అంశాలు మేము ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువ మీరు పేరుబట్టి ఎన్నుకున్న ఆ తల్లిని ఆ కన్యకను ఇరలు హేళన చేయకుండా ఆమెకి తగిన కుమారుడుగా కుమార్తెగా మేము జీవించేలాగున మాకు సరైనటువంటి జ్ఞానం మాకు నేర్పించండి ప్రభువ వాక్యం మాకు బోధించండి ప్రభువ మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువ ఆ మరియ తల్లికి సాక్షి మేము మాము చేపట్టి నడిపించండి ప్రభువ మా శరీర మనస్సు ఆత్మలను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక బిడ్డను కూడా మీకు అర్పిస్తున్నాను ప్రభువా మా మానవ బుద్ధి మా ఆలోచన చెరిపోవద్దు ప్రభువా మీ పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చి మీ సగల దూతల దూతల పునీతుల ప్రార్థన సహాయం మాకు దయచేయండి ఈ వాక్యం నేను బోధిస్తూ ఉండగా నాకును వింటూ ఉండగా వీరికిను ఆ దేవుని యొక్క ప్రసన్నత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా ఏం బోధించాలో ఎలా మాట్లాడాలో ఎలా వినాలో ఎలా అర్థం చేసుకోవాలని ప్రభువ వీరికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అన్ని విధాలుగా సైతాన్ని కలిగించు అపనమ్మకాలు ఆటంకం ఈ పరిశుద్ధ నామములో బంధించబడున గాక హాల మరియ తల్లి మిమ్మల్ని మా కొరకే ప్రార్థించున్నాం దేవవర ప్రసాదం చేత నిండిన మరి వందనము

ప్రియమైన సహోదరి సహోతులరా మన కత్వలికా శ్రీ సభలో పాపుగారిచ్చే ఘోషణ చేయబడినటువంటి డాక్మాస్ మనకున్నాయి ఈ డాక్మా అంటే ప్రియ పిల్లరా కత్ోలికా విశ్వాస సిద్ధాంతం మాట ఆధికారికమైన బోధ అని మాట డోక్మా అంటే ఈ డోక్ మాసులో ఈ సిద్ధాంతాలలో ఒకటి అక్టోబర్ పదకొండవ తారీఖున పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరములో పాపు పాయస్ ది పన్నెండవ పాపు గారు ఘోషణ చేసినటువంటి తల్లి మరియ పరలోక భూలగానికి రాజ్ఞి అనేటువంటి ఒక పండుగ ఇది వివాదాస్పదమైనటువంటి ఒక పండుగ ఎందుకంటే చాలామంది మరి ముఖ్యంగా తొలగి ఎదుల సంఘలు ఏమంటారు ఇది బైబిల్లో ఏముంటుంది ఇది అనవసరంగా అబద్ధ సిద్ధాంతం అని చెప్పి దీని గురించి మాట్లాడతారు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతి సంవత్సరము ఆగస్ట్ నెల ఇరవై రెండవ తారీఖున ఈ పండగ మనం కొనియాడుతూ ఉన్నాం మరియ తల్లి ప్రలోక రాజ్ఞి అనేటువంటి ఒక పండుగ మనకు ఉంటుంది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై సంవత్సరములో ఆగస్ట్ నెల ఇరవై రెండవ తారీఖున మనం ఈ పండుగ కొని ఆడబోతూ ఉన్నామన్నమాట అంటే వచ్చే నెల మనకి ఈ పండుగ వస్తుంది మూడవదివరి లారా మనము కత్తులకే బిడ్డలుగా పరిశుద్ధ జపమాల ప్రార్థన మనం చెప్తూ ఉంటాం అందులో మహిమదేవ రహస్యములలో నాలుగు ఐదు రెండు రహస్యాలు ఉన్నాయి ఏంటి మరియ తల్లి మోక్షానికి కొనిప్పబడుట ఐదవది ఏంటి మరియ తల్లి ప్రలోకానికి భూలోకానికి రాజ్గా కిరీటము ధరింపబడుట ఇది మన కత్వలిక శ్రేషభలో ఉంది ప్రతి కత్తోలిక బిడ్డ ఈ జపాల ప్రార్థన చెప్తూ ఉంటారు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవి అన్ని ప్రిగులరా వివాదాస్పదమైనటువంటి ప్రశ్నలే బైబిల్లో లేదు కదా అంటారు మరి ఎక్కడి వచ్చింది మీకు విశ్వాసం ఎక్కడి వచ్చింది ఈ పండగ కత్తోలికా సంఘం సరైన సంఘం కాదు అని వేరే ఇతర సంఘాలు మాట్లాడటానికి దీనికి దారితీసింది నెంబర్ వన్ నెంబర్ టూ అనేక మంది కత్తోలికలు కూడా బైబిల్ లేనట్టు దాన్ని మనం ఎందుకు నమ్ముకోవాలి ఎందుకు విశ్వసించాలి అని చెప్పి మరియ తల్లి పట్ల కత్తులుగా సేసవ పట్ల అలాగే కత్తులుగా సిద్ధాంతాల పట్ల ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా వారు పోగొట్టుకుంటున్నారు అందువలన నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఇప్పుడరా మీరు చాలా శ్రద్ధతో వినాలి మీ మనసు వరెక్కడ మీరు ఉంచవద్దు అలాగే మీ చెత్త బైబుల్ ఉంటే నేను చెప్పినప్పుడు ఎప్పుడు ప్రిలరా ఈ బైబుల్ కూడా మీరు తీసుకుని మీరు చదవాలి అప్పుడు మీకు దీన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటారు ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీరు వెళ్ళారా మరణం వరకు మీరు దీన్ని మర్చిపోరు ఇది ఒక మ్యాథమెటిక్స్ లక్కల లాగా ఉంది అని మాట పెడలరు అందుకే నేను స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఈ యొక్క సిద్ధాంతాన్ని నేను బైబిల్ని ఆధారం చేసుకుంటూ మీ మీద తెలియచేయబోతున్నాను మీరు నాతో పాటు నడవాలి నాతో పాటు ప్రయాణం చేయాలి ఇది ఒక విశ్వాస యాత్ర ఒక విశ్వాసపు ప్రయాణం విశ్వాసపుణం ప్రియసగోత్రి ప్రియసగోతుల ప్రియలో మొట్టమొదటిగా ఈనాడు సువిశేషపట్నములో నేను చదివినటువంటి వాక్యము చాలా ముఖ్యం మీరు అనుకుంటారు ఇదేంటి మ్రాణికొమ్మల ఆదివారం చదవలసినటువంటి సుశేషపడిన ఇందుకు బెన్నెఫార్ ఎప్పుడు చదివారు యేసుక్రీస్తు గాడిదప్పై కూర్చొని ఎరూసులం పురవీధులలో ప్రవేశించటం కరెక్టే ఇది మామూలుగా మనం చదివేది మాణికొమ్మల ఆదివారం చదువుతారు మాణికొమ్మలు పట్టుకుని యేసుక్రీస్తుకి హోస్సన్ అని పాట పాడుతూ మనం చదువుతాం కొనియాడుతాం ఈరోజు నేను దాన్ని తీసుకోవటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది ప్రియ సహోదరి ప్రియ సగోతులరా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే అంశం దీని మీద ఆధారపడి ఉంది బట్లా ఇక్కడ మనము ఒక వచనం విందాం అదేంటంటే మతయుజు వార్త ఇరవై ఒకటవ ధ్యామిలో ఒకసారి చదువుతామా తొమ్మిదవ వచనం ఏసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము దావీదు కుమారా ఓసన్న ప్రభు పేరిట వచ్చి వాడు స్థుతింపబడిన గాక సర్వోన్నతిని ఒక డ్రామా లాగా ఒక సినిమా లాగా నేను ఇప్పుడు చెప్తూ ఉంటే ఈ పిక్చర్ మీ మనసులో తిరగాలి గమనించండి యేసు క్రిస్తు గాడిద కూర్చున్నాడు ఆ గాడిద పై శిష్యులు ఏం చేశారు వారి వస్త్రములు పరచారు యేసుక్రీస్తు క్రీస్తు ఎరూసలం పురవీధులలో ఆ గాడద మీద ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా ఎరూసలం పురవాసులు ఏం చేసేవాళ్ళు వారు కొంతమంది వారి వస్త్రములు ఆ దారి అంతా పరచారు కొంతమంది వెళ్ళి చెట్లు రెమ్మల నరికి అవి కూడా చేతులు ఎత్తి పట్టుకొని దావీదు కుమారునికి హోసానా హోసానా వాళ్ళు ఏమంటున్నారు దావీదు కుమారునికి హోసానా అని జయగీతం విజయభేరి పెద్దగా ఏలుగెత్తి పాడుతూ స్థుతిస్తూ వస్తూ ఉన్నారు నా ప్రశ్న ఒకటి పెడలారా యేసుక్రిసుని ఎందుకు దావీదు కుమారుడుని అంటున్నాడు యేసుక్రిస్తు ఎవరి కుమారుడు యాక్చువలి యోసేపు మరియ తల్లి కుమారుడే యేసుక్రీస్తు మరి ఈ యేసు క్రీస్తుని ఎందుకు దావీదు కుమారుడు అన్నాడు యాక్చువల్లీ ఎవరండి దావీదు కుమారుడు నిజంగా చెప్తే దావీదు కుమారుడు ఎవరండే ప్రియులారా దావీదుకి తన భార్యన బేబా ఇద్దరిలో కలిగినటువంటి కుమారుడు ఎవరు సోళమన్ మహారాజు ఇది లిటరల్ దానికి అర్థం పెట్టాల దావీదుకి బక్షేబాలో పుట్టినటువంటి కుమారుడే సోళమన్ అయితే యేసూ క్రిస ఏమంటున్నాడు దావీదు కుమారుడు అంటున్నాడు ఇక్కడ దాబీద కుమారుడైనటువంటి సోళమన్ మహారాజుకి యేసు క్రీస్తు మధ్యలో ఒక పోలిక వస్తుంది కంపారిసన్ వస్తుంది అసలు పోలిక ఉందా పోలిక లేకపోతే ప్రియులరా ఈ పోలిచ్చి బైబిల్లో రాసేది కాదు పోలిక ఉంది ఈ పోలిక ఏంటో మనం ధ్యానిస్తూ ఉన్నాం చదువుతో వినండి సోలమన్ మహారాజుకి యేసు క్రీస్తుకి ఉన్నటువంటి పోలిక ఓకే నెంబర్ వన్ ప్రివిలరా మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిశుద్ధ గంతుంబులు మనం ఇంకా లోతుగా వెళ్తూ ఉన్నాం అందుకే మీకు శ్రద్ధ నా దగ్గర ఉండాలని వాకిములు ఉండాలని నేను కోరుకుంటున్నాను రాజుల మొదటి గ్రంథములో మనం తీసుకుందామా రాజుల మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ఇది రెండు మనం చదివితే ప్రియుడారా బెడ్ దావే దగ్గరికి వచ్చి అనగా భార్య భర్త దగ్గరికి వచ్చి ఒక మనవి అడుగుతూ ఉంటుంది మహారాజు గారు మీ తర్వాత నీ రాజ్యత్వం ఎవరికి ఇస్తున్నారు యువకుమారుడు యువరాజు ఎవరు అని చెప్పి బెట్షేబా దావే దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతూ ఉంటే దావీద మహారాజు ఒక మాట ఇస్తూ ఉంటాడు ఎవరికి తన భార్య ఈ మాట విందామా ఇరవై ముప్పై వచనాలు అతడు ఆమెతో నన్ను సకల ఆపదల నుండి కాపాడిన సజీవుడకు దేవుని పేర ప్రమాణము చేయించున్నాను వినుము నా తరువాత నా కుమారుడు సులోమను నిక్కముగా రాజుగునని ఇజ్రాయిల దేవుని పేర మునుపు నేను నీకిచ్చిన మాట నిలుపుకుందును అని చెప్పెను ప్రజలో ప్రెలూ ఇక్కడ దావీద మహారాజు భార్య అయిన బక్షేబాకి మాట ఇచ్చాడు ఏమని నా తర్వాత యువ కుమారుడైనటువంటి యువ మహారాజుగా నిన్ను సోళోమని అభిషేకించబోతూ ఉన్నాను అని మాట ఇచ్చాడు ఈ మాట దావీద మహారాజు నిలబెట్టాడు సోళమున్ మహారాజు రాజ్యత్వ అభిషేకాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇదే అధ్యాయంలో ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు ఒకసారి విందామా సోళముని ఎలా రాజుగా అభిషేకం చేశారు ఈ రాజ్యత్వ అభిషేకములో వారు ఏమేమి క్రియలు చేశారు ఎలా అతనిని తీసుకుని వచ్చారు ఇది చాలా శ్రేష్టమైనదే సద్దత్వం వినండి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు రాజు వారితో నా కుమారుడు సోలోమానుని నా కంచెర గాడిదపై ఎక్కించుకుని గేహోను చలమ వద్దకు పోండు నా కొలువు కూడా మే వెంట కొనిపోండు అచ్చట సాధుకు నాతాను తాను ఇజ్రాయిల రాజుగా అభిషేకింపవలియను తరువాత బాకాను ఊదించి సోలోమానుకు దీర్ఘాయు అని కేకలు వేయుడు అటు పిమ్మట వీరందరూ సోలోమను వెంట నడుచుచు సింహాసనంపై కూర్చుండబెట్టుటకై అతనిని ఇచ్చడుకు కొనిరాండు అతడు నాకు బదులుగా రాజగును ఇజ్రాయేలును యూదాను పరిపాలించుడికై నేను నియమించితిని అని చెప్పెను ఇక్కడ రెండు అంశాలు చాలా ముఖ్యమైనది ఒకటేటి సోలోమన్ని రాజుగా తైలముతో అభిషేకిస్తూ ఉన్నాడు ఎవరు లేవీయులు యాచకులు అర్చకులు అనగా సోళమును అభిషేగించబడినవాడు అనాయింటెడ్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ అభిషేగించబడిన సోళమున్ని ఎలా తీసుకొస్తున్నారు వారు దావీద మహారాజు ప్రయాణం చేసినటువంటి గాడిదపై కూర్చోపెట్టి యువరాజు అయినటువంటి సోలోమును తీసుకువస్తున్నాడు సింహాసనం దగ్గరకి ఒకటి అభిషేకించబడినటువంటి రాజు సోలోమన్ రెండవది గాడిదపై కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు సోలోమన్ మర్చిపోవద్దు ఈ రెండు అంశాలు ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది ప్రిళ్ళారా దీన్ని పోలుస్తూ మనము మొత్తం వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది కూడా విన్తామా అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము ఒకటి అభిషుక్తుడు రెండవది గాడిదపై కూర్చొని ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి ఒక యేసుక్రీస్తు విన్తామా కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి వారు ఆ గాడిదను దాని పిల్లను తేలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరపగా యేసు వాటిపై కూర్చొండెను జనసూహము జనసమూహములో అనేకులు దారి పడువున తమ వస్త్రములు పరిచరి కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచరి అంటే పదానికి అర్థం ఏంటి అంటే మెస్సయ అంటారు మెస్సయ అంటే అభిషక్తుడు అని అర్థం పెట్టాలా అభిషక్తుడు మనం ఎంతమ్మా మత్తేసు వార్త ఒకటో అధ్యాయము విధామా పద్దెనిమిది వచనము అక్కడ ఈ మెస్సయ అభిషక్తుడు అనేటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి అక్కడ మాట మనం చదువుతూ ఉన్నాం మత్తయి వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచనం ఎంతమ్మా యేసుక్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదైన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిత్యమైనది కానీ వారు ఇరువులను చేయక చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మర్యమ గర్భము ధరించినది ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ బైబిల్ ఏమైనా ప్రీ విలరా నా ద బర్త్ ఆఫ్ జీసస్ ద మెస్సాయా అని ఉంది ఈ మెస్సయా అనే పదం అక్కడ తెలుగులో మనం కనపడలేదు యేషు క్రీస్తు అనగా మెస్సయ్య అని అర్థం మెస్సయ్య అంటే ఏంటి అభిషిక్తుడు అని అర్థం ప్రియ సహోదరి ప్రియ సహోదరరా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఇక్కడ ప్రివిళ్ళారా దావీదుకు దావీదు కుమారుడైనటువంటి సోళమునుకు యేసు క్రీస్తు నుండి కంపారిసన్ మనం ఇక్కడ చూస్తున్నాం ఈ రెండు వచనాలలో ఒకటి సోళమును అభిషిక్తుడు లేవీయులు అర్చకులు యాచకులచే అభిషేకం చేయబడినటువంటి వాడు సోళమన్ యేసు క్రీస్తు మెస్సయ్య జీసస్ రక్షకుడు ఆయన కూడా అభిషేకించబడిన వాడు నంబర్ వన్ నెంబర్ టూ పట్టిలారా సోళమన్ మహారాజు గాడిదప్పై కూర్చొని వస్తూ ఉన్నాడు సింహాసనాశీయునుడు అవ్వటానికి యేసు క్రీస్తు కూడా గాడితప్పై కూర్చుని యరూసలం పొరవీధుల్లో ప్రయాణం చేస్తూ వస్తున్నాడు దేవాలయములు ప్రవేశించటానికి రెండవ కంపారిసన్ ప్రియ సహోదరి ప్రియ సహోదరి సహోదరుల ఎంత మంచి ఒక కంపారిజన్ చూడు కానీ ఈ కంపారిజన్లో ప్రియబడారా ఒక శ్రేష్టమైన ఇంకొక అంశం ఉంది అదేంటంటే యేసు క్రీస్తు తనని గురించి ఏమంటున్నాడు ఈ సోళమన్తో చేసిన కంపారిజన్లో సోళమన్లాగా లాగా యేసు క్రీస్తు ఉన్నాడు అని మాత్రం కాదు బిడలారా సోళమన్ కంటే గొప్పవాడు ఒక్కడు ఉన్నాడు అని యేసు క్రీస్తు తనను గురించి చెప్తూ ఉన్నాడు మనం విందామా ప్రియబులారా ఇది చాలా బాగుంటుంది సోళమన్ కండ గొప్పవాడు సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చనం కంపారిసన్ ఉంది కానీ ప్రయబడ్డారా సోళమన్ కంటే గొప్పవాడు సోళమన్ కంటే అభిషేక్తుడు లుకాసువార్త పదకొండు ముప్పై ఒకటి వచ్చనం తీర్పు రోజున దక్షిణపదేశ్వర రాణి వీరు ఎదుట నిలిచి వీరిని ఖండించును ఏలైనా ఆమె సోలోమన్ విజ్ఞాన వాకులు వినుటకై దిగంతముల నుండి వచ్చును ఇదిగో ఆ కంటే ఇది యేసు క్రీస్తుని గురించి ఆయన స్వయంగా మనకు బయలుపరుచున్నటువంటి ఒక రహస్యం ప్రియ సహోదరి నేను ఇప్పుడు చెప్పే అంశము మర్చిపోదు కంపారిసన్ బిట్వీన్ జీసస్ అండ్ సోలమన్ ఇది ఒకటి రెండవది చెప్పలారా సోలమన్ మహారాజు మొదలుకొని నాలుగు వందల సంవత్సరాలు రిపట్లారా ఏం జరుగుతూ ఉందంటే ఇజ్రాయేలిలో రాజులందరినీ అభిషేకించినప్పుడు ఒక కొత్త సంప్రదాయం అక్కడ ప్రారంభమైంది అనే మాట ఇది ఏంటి కొత్త సంప్రదాయం అంటే ప్రియ పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో దానికి ఆధారమైనటువంటి ఒక సంఘటన ఉంటుంది ఏంటి కొత్త సంప్రదాయం అంటే సోళమన్ మహారాజు కాలం మొదలుకొని మహారాజు మహారాణి కింగ్ అండ్ క్వీన్ అనేటువంటి రెండు పదాలు మనకు తెలుసు అయితే సోళం మహారాజు కాలం మొదలుకొని కింగ్ అంటే సింహాసనాశుడైనటువంటి రాజు వెరీ గుడ్ మహారాణి ఎవరంటే క్వీన్ ఎవరంటే భార్య కాదు అది తల్లి అమ్మ ఈ ప్రత్యేకత మీరు చూడాలి వినాలి ఇది ఎక్కడ ఉందండి ప్రివాళ్ళారా రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మనం పంతొమ్మిది వదన చదివితే సోలోన్ మహారాజుతో పాటు ప్రారంభించిన నాలుగు వందల సంవత్సరాల ఒక కొత్త ఒక సంప్రదాయం ఈ సంప్రదాయానికి కారణము ఇది ఏం జరుగుతూ ఉందో పంతొమ్మిది వచనం వింతామా అటు తరువాత బెషబ అధునియ కోరికను ఎరిగించుటకై సోలుముని వద్దకు వెళ్ళెను ఆమెను చూసి రాజు సింహాసనం దిగిను తల్లికి నమస్కారం చేసి మరలా ఆసనం మీద కూర్చుండిను రాజునుకు కుడిపక్క బెర్షిబాకు మరియొక ఆసనం వేయగా ఆమె దానిపై కూర్చుండిను ప్రియులరా సంఘటన అయితే సోళమన్ ఎక్కడ కూర్చున్నాడు యువరాజుగా అభిషిక్తుడై సింహాసన మీద కూర్చున్నాడు అప్పుడు తన ముందుకు ఎవరు వస్తున్నారు తల్లి అయినటువంటి బట్షేబ వస్తుంది బట్షేబా కుమారుడే సోళమన్ తల్లి లోపలికి రాగానే సోళమును చేశాడు తల్లి పట్ల ఉన్న గౌరవముతో ప్రేమతో మర్యాదతో యువరాజు అయినటువంటి సోళమును తన సింహాసమును లేచి తల్లికి నమస్కరించి తల్లిని గౌరవించి తన కుడి ప్రక్కన ఇంకొక పీఠము తన తల్లి కోసం సిద్ధం చేసి అక్కడ ఆమెను కూర్చోపెడుతూ ఉన్నాడు సోళమన్ సతో వినండి మైందటు పోదు రాజు సింహాసనం నుంచి లేచి తల్లికి నమస్కరించి తన కుడి ప్రక్కన తల్లి కూర్చోవాలని ఏం చేస్తున్నాడు తల్లికి ఒక పీఠం తల్లికి ఒక సింహాసనం తయారు చేసి సోళమన్ తన తల్లిన బెక్షేబాని ఆ సింహాసనమై కూచోపెట్టాడు అక్కడ కూచోపెట్టి కుమారుడైన సోళమన్ తల్లినటువంటి బక్షేబాతో అధోనీజాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ సోళమన్ సంప్రదాయం నాలుగు వందల సంవత్సరాలు యురూసులేములో నడిచింది బిడలారా అనగా ఇజ్రాయెల్ రాజ్యత్వములో నడిచింది అని మాట అందువలన ఆ రోజు మొదలు కొన్ని రాజు ఎవరంటే సింహాసనపై అభిషక్తుడైన ఆశనటువంటి రాజు రాజుకి రాణి ఎవరంటే ప్రియుళ్ళారా భార్య కాదు రాణి దా ప్రియులరా రాజుకి రాణి ఎవరంటే అమ్మ మహారాణిగా సింహాసనం కుడి ప్రక్కన కూర్చున్నట్టు ఒక అలవాటు ప్రారంభమైంది దీని గురించి ఎరమ్య ప్రవక్త దేవుని యొక్క సందేశము రాజుకి అందించినప్పుడు ఆ ఎరమ ప్రవక్త మాట ఎంత స్పష్టంగా ఉందంటే రాజుకి అమ్మ మహారాణికి ఎరమ ప్రవక్త ఒక సందేశం తీసుకువస్తూ ఉన్నాడు అందులో మనకి ఈ ఈ యొక్క అంశాన్ని బాగా క్లియర్గా అర్థమవుతుంది బట్లారా తెలుసుకుందమ్మా ఎరమ ప్రవక్త గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిది వచనములో మహారాజుకి ఎరమే ప్రవక్త దేవుని సందర్శన తీసుకు వస్తుంటే అక్కడ మహారాజుకి మాత్రం కాదు మహారాజుకి అమ్మ మహారాణికి ఇద్దరికి సందేశం తీసుకువస్తు ఉన్నాడు అంటే అక్కడ ఉన్న సంప్రదాయాన్ని అది వాస్తవమని ఇంకొక గ్రంథము ద్వారా ఎరమే ప్రవక్త నుంచి మనం అర్థం చేసుకుంటున్నాం వింతామా ఒకసారి ప్రభు నాతో ఇట్ల నేను నేను రాజును రాజమాతను హెచ్చరింతును మీరు సింహాసనం దిగి క్రింద కూర్చుండవలను వైభవపీతములైన మీ కిరీటములు పడిపోయినవి అంటే ఎరమే ప్రవక్త దేవుని నుంచి ఒక సందర్శి తీసుకువస్తున్నాడు ఎవరికి ప్రియులరా సింహాసనములు ఇద్దరు ఉన్నారు ఎవరు ఒక వ్యక్తి సింహాసనములో ఆశీరుడు మహారాజు రెండవది అమ్మ రాణి అక్కడ ఏముంటుంది మీరు ఇద్దరు సింహాసనం దిగి కింద కూర్చోవాలి మళ్ళా వినండి ఆ రాజుకి అమ్మ రాణికి ఉన్నటువంటి సింహాసనం పొజిషన్ వింతామా ప్రభు నాతో ఇట్లని నేను రాజును రాజమాతను హెచ్చరింతును మీరు రాజుని రాజమాతను హెచ్చరించు అంటే ప్రియులరా ఎంతో ఒక్క శ్రేష్టమైనటువంటి దాదాపు సరసమానమైనటువంటి ఒక పొజిషన్ లో గౌరవముతో ఎరమే మాట్లాడుతూ ఉన్నాడు సింహాసనం దిగి మీరు సింహాసనం దిగి క్రింద క్రింద వలను చాలు ఆ సందేశం వదిలిపెట్టండి ఎందుకంటే ఎరమే చెప్పే సందేశం మనకు కాదు ఇప్పుడు ఇక్కడ అవసరమైనది ఇక్కడ అవసరమైనది ఏంటంటే మహారాజుకి కుడి ప్రక్కన తల్లి రాణిగా కూర్చున్నటువంటి ఒక సంప్రదాయం అది చూపించడానికి నేను ఈ ఎరమే గ్రంథము పదమూడు అధ్యాయములో పద్దెనిమిది రోజున తీసుకొచ్చాం అంటే రాజుకి కుడి ప్రక్కన మహారాణిగా కూర్చున్నది భార్య కాదు రాజుకి కుడి ప్రక్కన మహారాణిగా కూర్చున్న అవకాశం అధికారం తల్లికి అమ్మకి అమ్మ మహారాణికి సోళోమన్ కాలం మొదలుకొని ఈ రెండు మీరు మనసులో పెట్టుకుని ఏది రెండు మనసులో పెట్టుకోవాలి సోళమన్ అభిషక్తుడు యేసుక్రీస్తు అభిషక్తుడు సోళమను గాడుద కూర్చుని ప్రయాణం చేస్తూ వస్తున్నాడు యేసుక్రీస్తు గాడిదపై ప్రయాణం చేస్తూ కూర్చుని వస్తూ ఉన్నాడు సోళమను సింహాసనం మీద కూర్చున్నాడు తల్లి కుడి ప్రక్కన సింహాసనం మీద కూర్చుంటుంది మూడు కంపారిజన్స్ ఉన్నాయి ఇది మూడు పట్టుకుని పెరివిడారా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే మనకేమర్థమవుతుంది పెరిగిలారా సోళమన్ మహారాజు అమ్మ మహారాణిగా కుడిపెక్కన కూర్చుంది వెరీ గుడ్ అయితే యేసు క్రీస్తు మహారాజు అయితే యేసు క్రీస్తుకి తల్లి అయినటువంటి మరియ మహారాణి యేసు క్రిస్సుకి సోళమన్ మధ్యలో ఇంత దగ్గర కంపారిజన్ బైబిల్లో ఉండే ప్రిబుల్లారా దావిదు కుమారుడని యేసు పిలుస్తూ ఉన్నారంటే ఆ కంపారిజన్ చక్కగా ప్రస్తుత బైబిల్ నుంచి నెరవేరుతూ ఉంటుంది సోళమన్ మహారాజు అమ్మ మహారాణి బక్షేబా యేసు మహారాజు యేసుకృస్ట్ తల్లి అయినటువంటి మరియ తల్లి మహారాణి ఇది బైబిల్లో వాస్తవంగా విశ్వాస నేత్రముతో మనకి అర్థమవుతున్నటువంటి ఒక చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ప్రియ సహోదరీ ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ చెప్పండి దేవవర వర ప్రసాదము చేత నిన్నడ మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు

ఇది కూడా ఒకవేళ మీకు తెలవపోవచ్చు అదేంటంటే నేను స్టార్టింగ్ ప్రశ్న అడుగుతా ప్రిపుళ్ళారా ఇజ్రాయేలీలు దేవుని సాన్నిధ్యముగా కొనియాడిన కాపాడిన తయారు చేసిన దేవాలయంలో ప్రతిష్ఠించిన ఈ మంతసం ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ మందస్సం ఇప్పుడు ఎక్కడ ఉంది మనకు ఒకట బైబిల్లో తెలుసు అదేంటంటే దేవునికి ఒక చక్కటి సుందరమైనటువంటి ఆరాధనా మందిరం నిర్మించువాడు సోళమన్ మహారాజు ఈ సోళమన్ మహారాజు ఎరూసలం దేవాలయం కట్టించినప్పుడు ఆయన ఏం చేశాడు పరిబారా ఆయన ఈ మందస్సాన్ని తాళమేళాలతో భక్తితోనూ ప్రార్థనలతోనూ స్థుతి ఆరాధనతోనూ ఈ మందసాన్ని ఎరూసులం దేవాలయములో చాలా శ్రేష్టమైనటువంటి శాంక్చురీలో ఆయన ఈ మందసాన్ని ప్రతిష్ఠించాడు ఇది మనకి చక్కగా బైబుల్లో ఉండుంది విందామా రాజుల మొదటి గ్రంథము లోబడలారా రాజుల మొదటి గ్రంథము ఎనిమిది అధ్యాయము ఐదు ఆరు వచనాలు మీరు ఇలా అనుకోవద్దు ఇదేంటి సోళముని గురించి అమ్మ మహారాణిని గురించి యేసు క్రిస్తిని గురించి చెప్పిన తర్వాత బెనిఫర్ మెండన మళ్ళీ ఎందుకు ఈ మందస్సం దగ్గరికి ఎందుకు పోతున్నాడు అని మీరు అనుకోవద్దు రిబారా నేను ఈ సమస్య ఎందుకు అంటున్నానంటే దీనికి ఈ అమ్మ మహారాణికి దీనికి తల్లి మరియకి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నేను ఇంకొక అంశానికి మీ మనసు తీసుకొస్తున్నాను ఇది వేరే అంశం కాదు నేను చెప్పుకుంటూ వస్తున్న అదే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం అందుకే మీరు మర్చిపోవద్దు నేను మొదటగా చెప్పింది ఇప్పుడు మనం రెండవ అంశానికి వెళ్తూ ఉన్నాం ఒకసారి విందామా ఎరూసులం దేవాలయములో వారు మంతస్సం ఎలా ప్రతిష్ఠించారు విందామా సోలమాన్ రాజు ఇజ్రాయెల్ ప్రజల మందటం ఎదుట పోగై లెక్కలేనన్ని పొటేళ్లను ఎడ్లను బలిగా సమర్పించిరి అంతటా యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమును అందిలి మహాపవిత్రమైన గర్భాలయము దేవదూతల బొమ్మల రేఖల క్రింద ఉంచిరి మనకి ఇజ్రాయేలీల దేవుని ప్రసన్నత అయిన మందస్సాన్ని గురించి మనం వింటున్న లాస్ట్ ఒక ప్రూఫ్ ఇదే దేవాలయములో మందస్థాన్ని ప్రతిష్ఠించారు వెరీ గుడ్ తర్వాత ఈ మందసం ఎక్కడ పోయింది అడిగితే ప్రియబడ్డారా మనకి పెద్ద అవగాహన ఏది లేదు ఈ మందస్సం ఎక్కడ పోయింది కానీ నేను రెండు మూడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు చూపిస్తాను అంటే రెండు మూడు అర్థాలు ఉన్నాయన్నమాట కొంతమంది ప్రియబల్లారా బైబిల్ని ఆదరణ చేసుకుని ఏమంటున్నారు అంటే ప్రియ పిల్లారా బాబులోనియన్ మహారాజు అయినటువంటి అంటే బాబులోనియా ప్రవాస కాలములో బాబులోనియన్ మహారాజు అయినటువంటి నబుకెద్ నేజర్ అనేటువంటి మహారాజు మీరు పేరు విని ఉండవచ్చు నబుకెద్ నేజర్ ఆయన ఎరూసలేమిని ముట్టడించి అటాక్ చేసి ఇజ్రాయేలీని ఓడించి పరిశుద్ధమైన దేవాలయము నుండి విలువైనటువంటి అన్నింటినీ కూడా ఆయన బాబులోనే తీసుకొని పోయాడు అనేటువంటి ఒక మాట ఉంది కానీ ఆయన మందసం తీసుకెళ్ళాడా ఏమో మనకు తెలవదు నస తీసుకెళ్ళాడా లేదా మనకు తెలవదు కానీ ఒక మాట ఉంది విందామా ప్రియులరా సెకండ్ క్రానికల్ ప్రియులరా రాజుల రెండవ దినచర్య ముప్పై ఆరవ అధ్యాయంలో ఐదు ఆరు ఏడు మన చదివితే అక్కడ చేసినటువంటి ఒక పని మనం చూస్తామా రాజు నగినప్పటికీ యహోకీముకును ఇరువది ఐదేండ్లు అతడు ఎరుషులేము నుండి పదకొండులేండ్లు పరిపాలించెను అతడు ప్రభువునుకు నచ్చిన నచ్చని దుష్కార్యములు చేసెను బాబోలేనియ రాజు నెబెత్ అతని మీదకి దాడి చేసెను అతనిని గొలుసులతో బంధించి బాబోలేనియకు బంధీనిగా కొనిపోయిను ఆ రాజు దేవాలయములోని పరికరములు కూడా కొనిపోయి బాబులోని తన ప్రసాదమున ఉంచుకొనిను ప్రివులరా ఇది ఒక అవకాశవాదం ఏంటి అవకాశవాదం ఒకవేళ బాబులోనియా రాజు విన నబుకె నేజరు ఇజ్రాయిల్ని యుద్ధములు ఓడించి రాజుని పట్టుకుని తీసుకెళ్ళాడు అంతే కాదు దేవాలయంలో ఉన్న పవిత్ర వస్తువులన్నిటినీ కూడా తీసుకెళ్ళాడు అని అక్కడ ఉంది ఒకవేళ బహుశా ఈ నబొక్క నేజరు ఈ మంతస్ అని తీసుకుని పోయాడేమో ఒక అవకాశవాదం రెండవదిగా ఎవరి రాజుల రెండవ గ్రంథములో ఇరవై నాలుగవ అధ్యాయం చేసుకుంటామా పదమూడవచనం అక్కడ దీనికి ఆధారమైనటువంటి ఇంకొక పదం కూడా ఉండుంది ఒకవేళ ఆయన తీసుకుని ఉండవచ్చు ఎందుకంటే అన్ని తీసుకుపోయారంట అక్కడికి విందామా రాజు రెండవ గ్రంథములో ఇరవై నాలుగవ ధ్యానం పదం కూడవచ్చు నేజర్ దేవాలయం కోశాగారము నుండి ప్రసాద కోసాగారము నుండి అపహరించుకుని బాబు కొనిపోయిను ప్రియ సహోదరి ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరములో ఈ నబుక నైజర్ దేవాలయం నుండి అన్ని అపహరించుకుని తీసుకుని పోయాడంట అయితే ఒకవేళ ఈయన అపహరించుకుని తీసుకుని పోయి ఉండవచ్చు కానీ మనకి బైబిల్లో దానికి రుజువులు మనకు లేదు నంబర్ వన్ రెండవ అవకాశవాదం ఏంటంటే ప్రయబడ్డారా మనం చూస్తూ ఉన్నాం మకబేల్ రెండవ గ్రంథములో మక్క రెండవ గ్రంథము లోపల రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం వింటూ ఉన్నవది ఏంటంటే ఎరమయ ప్రవక్త ఈ నబుకద్ నేజరు ఎరూసలాన్ని దాడి చేసి ఇవి అన్ని తీసుకుని పోయే ముందు ఎరమయ ప్రవక్త మందసం తీసుకుని పోయి ఏదో ఒక కొండల గుహలో దాన్ని దాచిపెట్టాడని కూడా ఇంకొక అవకాశవాదం కూడా ఉండుంది అది ఈ గ్రంథం రెండవ వచనాలు విందామా పై దస్తావేజుల నుండి ఇంకొక విషయం కూడా తెలియచున్నది పూర్వము మోషే కొండ ఎక్కి ప్రభువు తన ప్రజాకీయనన్న భూమిని పరిశీలించును కదా ఇర్మియా కూడా ఆ కొండ మీదకు వెళ్ళెను అట్లు వెళ్ళినప్పుడు అతడు దైవ ప్రేరితుడై గుడారమున మందసమును తన వెంట రమ్మని ఆజ్ఞాపించును ఆ కొండ మీద ఇర్మియాకు పెద్ద గు ఒకటి కనిపింపగా అతడు గుడారమున మందసమును సాంబ్రాణి పొగ వేయగా పీఠమును ఆ గుహలో భద్రపరిచి దాని ద్వారమును మూసివేసెను ఏం జరిగి ఉండవచ్చు ఒకవేళ ఎరమే ప్రవర్త మందసం తీసుకుని పోయి ఒక కొండలలో ఉన్నటువంటి ఒక గుహలో ఈ మందస్సాన్ని దాచిపెట్టి ఆ గుహ ద్వారం మూసివేశాడు అని మనం చదువుతూ ఉన్నాం ఈ అవకాశవాదానికి ప్రియబడ్లారా తర్వాత ఇంకా మందస్సం ఉండదని ఆ మందస్సానికి బదులుగా ఇంకొక మందస్సాన్ని ఎవరు చెయ్యరని చేసి పెట్టరని మనము వాక్యంలో చూస్తున్నాం ఇంకొక ఆధారం ఏమైనా ప్రవర్తకం తీసుకుందామా ఎరమే పౌత గ్రంథములో మూడవ అధ్యాయము పదహారు పదిహేడు రెండు వచనాలు విందామా అక్కడ ఆయన స్వయంగా ప్రవచనం పలుకుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఎరమ పౌత గ్రంథం మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో మీరు దేశమున బహుళ సంఖ్యాకులుగా విస్తరిన పిదప జనులలో ఎవరిని ప్రభు నిబంధ మందసమును గూర్చి ప్రస్తావింపరు వారు దానిని గూర్చి ఆలోచింపరు దానిని జ్ఞాప్తికి తెచ్చుకొనరు సందర్శింపరు మరలా కొత్త మందస్సమును చేకుందమని అనుకునురు ఆ కాలం వచ్చినప్పుడు ఇరుషులేమున ప్రభు సింహాసనం పిలుతురు జాతలేలా అచ్చట పోగై నన్ను పూజించును ఆ ప్రజలిక మొండితనముతో తమ దుష్ట దుష్ట ఆలోచనల ప్రకారము తాము పోరు నేను ఇప్పుడు మీ ముందు మూడు అంశాలు చెప్పాను ఏంటి మూడు అంశం ఒకటి నెకే దేశ్వరు వచ్చి బీసీ ఐదు వందల ఎనభై ఏడో సంవత్సరంలో దేవాలయము నుండి అన్ని విలువైన వస్తువులు తీసుకుని పోయాడు అప్పుడు ఈ మందస్సం కూడా ఆయన తీసుకుని పోయాడేమో ఒక అవకాశవాదం దానికి ఇంకొక ఆధారం ఏంటని చెప్పాను మనం రాజుల రెండవ గ్రంథములో ఇరవై నాలుగు పదమూడు చదువుకున్నాం దెబ్బ వచ్చి అన్ని ఎత్తుకుని పోయాడంట అన్ని ఎత్తుకుని పోయాడంటే ఈ మందస్సం కూడా ఆయన ఎత్తుకుని పోయి ఉండవచ్చు కానీ రుజువు బైబిల్లో లేదు ఇంకా ఇంకొక అవకాశవాదం ఏంటంటే ఇప్పుడు చదువుకున్నాం ఏమంటున్నావు రా బరి మక్కబే రెండవ గ్రంథములో రెండు నాలుగు ఐదులో ఏముందా మనం చదువుకున్నాము ఎరమయ ప్రవక్త ఈ మంతసం తీసుకుని పోయి కొండ గుహలో దాచి ఉంచి ఆ కొండ ఆ గుహ ద్వారం మూసేశాడంట తర్వాత ఈ మంతసం ఎక్కడ పోయిందో ఎవరు తీసుకుపోయాడో ఎటువంటి రుజువులు ప్రూఫ్ మనకు బైబుల్లో లేదు దానికి ఇంకొక ఆధారం కూడా ఉంది అదేంటంటే ఎరమే ప్రవర్త పలికిన ప్రవచనం ఏంటి ఇక మీదట మందసం ఉండదు మందసం మీకు కనపడదు అది కాదు దేవుడు మందస్సం కనపడకపోతే ఆ మందస్సానికి బదులు ఇంకొక మందసం తయారు చేసేది లేదు దేవుడే వాడికి దేవుడే వాళ్ళకి ప్రజలకి తన ప్రసన్నతతో పరిపాలన చేస్తాడు అదాయన సింహాసనము అదాయన పట్టణము అని చెప్పి ఎరమ ప్రవర్త పలికిన ప్రవచనమని ఆధారం చేసుకుంటే ప్రియబడ్లారా ఇది దేవుని సంకల్పం ప్రకారమే కనబడకుండా పోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు మీరు అనుకుంటారు ఎందుకు బెనిఫర్ ఇంత కష్టపడి ఈ మందసం ఎక్కడికి పోయింది మందసం ఎక్కడికి పోయింది అని కనుక్కుంటున్నాడు అని మీరు అనుకుంటారు ప్రియులారా దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది ఎందుకు తెలుసా పరిశుద్ధ గ్రంథము మందసాన్ని తల్లి మరియమ్మతో పోలిస్తూ ఉంది ఆల్రెడీ రెండు మూడు రోజుల క్రితం అనిల్ ఫాదర్ గారు దీని గురించి చక్కగా మాట్లాడాడు తల్లి మరియ నూతన మందసము తల్లి మరియ నూతన సప్రసాద పెట్టే అని చెప్పి మాట్లాడాడు అనగా పాత నిబంధనలో మందస్సం ఎలా దేవుని ప్రసన్నతగా మారింది అలాగే కొత్త నిబంధనలో మరియత్తల్లి ఎలా ఏశు క్రిస్తుని మోసుకుంటూ వచ్చి ఇంకొక నూతన మందస్సంగా మారింది అని మాట్లాడాడు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పట్ల ఒక మేళ మీరు ఆ టోక్ వినలేదు అంటే ఈ ఐఎన్హెచ్ ఈ ఐఎన్హెచ్ఎస్వీడి ఐఎన్హెచ్ ఈ యూట్యూబ్లో మీకు అనిల్ ఫాదర్ గారి ఒక టోక్ ఉంది అది మీరు వినాలి అక్కడ ఏముందంటే ప్రియు పిల్లారా మరియ తల్లిని మందస్సొత్తు పోలిస్తూ ఉండుంది ఈ పోలిక మీకు తెలవటానికి నేను ఈ మందస్స విషయాలు చెప్పాను ఇంకా నేను ఈ మందస్సం వదిలిపెట్టి మరియ తల్లి దగ్గరికి వస్తున్న బ్రీబారా ఈ మరియ దగ్గరికి దగ్గరికి వెళ్లే ముందు ఇంకొక అంశం కూడా మీరు వినాలి అదేంటంటే ఈ మందస్సం తర్వాత ఒక్క దగ్గర కనిపించింది ఒక దగ్గర ఇప్పుడు మందసం ఎక్కడ ఉంది ప్రశ్నిస్తే బ్రీబారా యోహాను గారికి దేవుడు ఇచ్చిన దర్శనములో దర్శన గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనము పిబట్లారా ఈ మందస్సం ఎక్కడ ఉంది అనేటువంటి ఒక అంశం చూస్తూ ఉన్నాం దర్శన గ్రంథం పదకొండవ అధ్యాయము వచనం దివి అందలి దేవుని ఆలయము తెరవబడిను దివి అందలి దేవుని ఆలయము తెరవబడును ఆలయమున ఒప్పందపు కాననాయను అంతలో మెరుపులను

ఏం కనిపించింది ఇక్కడ ఇన్ హెవెన్ ఎ గాడ్స్ టెంపుల్ వాస్ సౌ అనగా ఒక దేవుని ఆలయం తెరవబడను ఆ తెరబడిన దేవుని ఆలయం నాకు ఏం కనిప ఏం కనిపించింది నాకు అక్కడ దేవుని మందస్సం కనపడను అంటే ప్రిబారా ఎరుసలం దేవాలయములో సోళమన్ మహారాజు ప్రతిష్ఠించినటువంటి ఆ మందస్సము తర్వాత ఎటు పోయిందో ఎవరికి తెలవదు నముక దశ తీసుకెళ్లాడా ఒకవేళ పోత తీసుకుని పోయి కొండలో దాచిపెట్టాడా ఒకవేళ తెలవదు కానీ తర్వాత ఈ మందస్సం ఎక్కడ మనం చూస్తూ ఉన్నామంటే ఈ దర్శన గంధం పదకొండవ అధ్యాయం వచనములో అక్కడ యో దేవుడి చిన్న దర్శనములో తెరబడినటువంటి ఆలయములో దేవుని మంతస్థం నేను చూశాను దేవుని మంతస్థం నాకు కనబడును అని అతలే చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుని పద్ధతి ఆయన ప్రణాళిక చూడు దీనితో నేను తల్లిని కంపేర్ చేస్తూ ఉన్నాం ఈ కంపేరిసన్ ఏంటప్పుడారా మరియతల్లిని మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం లాస్ట్ అంటే తల్లి జనం మొదలుకొని బ్రిబుల్ రా అన్ని మనకు బైబుల్లో ఉన్నాయి ఫైన్ ఓకే వెరీ గుడ్ చివరికి మర్యాదలు ఎక్కడ చూస్తున్నాం మనము యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు అక్కడ శిల్వచంద యేశు క్రీస్తు తన తల్లిని యోహానికి సమర్పిస్తూ ఉన్నాడు ఆయన తల్లిగా ఒకతూ ఉంది ఆ గడియ మొదలుకొని యోహాను యేషు క్రీస్తు అయిన మరి అమ్మను తన సొంత ఇంటికి తీసుకుని పోయును విందాము ఒకసారి యోహాను శివార్త మనం వింతామా తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలిచి యేసు చూచి తన యేసు తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయిను ప్రియ సహోదరి ఈ ఈ యోహాను తల్లిని తన ఇంటికి తీసుకుని పోయాడు అని మనకు తెలుసు తర్వాత మర్యాదలు ఎటు పోయిందో మరియ తల్లిని గురించి ఒక వివరణ మనకు బైబిల్లో లేదు కానీ ఒక దగ్గర కొద్దిగా ఉంది ఒక దగ్గర మాత్రం కొద్దిగా ఉంది అదేంటంటే అప్పోసు చర్యలో ఒకటో అధ్యాయం వచనములో అపోస్తులందరితో కలిసి ఇంకా కొంతమంది స్త్రీలతో కలిసి మరియ తల్లి పై గదిలో ఎడతెగగా ప్రార్థన చే ఇది మరియ తల్లి గురించి మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి చివరి ఆధారం ఇంకొకటి మనకు బైబిల్లో లేదు విందామా వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు ఏసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగా ప్రార్థన చేయి చుండిరి తర్వాత మర్యాదలు ఎటు పోయిందో ఎవరికి తెలియదు ఎంత ఆశ్చర్యం చూడు ఇదే తల్లి గురించి బైబిల్లో ఉన్న లాస్ట్ రెఫరెన్స్ ప్రిబిళ్ళారా మందస్సం కనపడకుండా పోయింది ఎటు పోయిందో తెలవదు ఆ మందస్సం మళ్ళా పర్లోగములో కనిపించింది వెరీ గుడ్ మర్యాద కూడా ఎటు పోయిందో తలవదు కానీ ఆ మర్యాదల్లి కూడా ప్రిబిల్లరా పర్లోగములో యోహానికి కనిపించింది ఎంత ఆశ్చర్యమంటే ప్రిబిల్లరా దేవుడు గమనించండి ఆదిగాండం మొదలుకొని ప్రత్యేకంగా ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ తయారు చేస్తూ తీసుకొచ్చి ఆ స్త్రీని గురించి మరియ తల్లితో పోల్చి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను తీసుకొచ్చి వాగ్దత్తమైన మందస్మతో పోలించి ఆ మందస్సం మరియ తల్లిలాగా అది కనపడకుండా పోయి చివరికి అది కూడా యోగానుసు వార్తకీలు ప్రివిలరా యోహాను రాసిన దర్శన గ్రంథములో దేవుడు చూపించినటువంటి దర్శనములో మర్యాదలిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు పరలోకములో అది కూడా పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి నూతన నిబంధన నుంచి పిల్లరా దర్శన గ్రంథానికి వరకు ఒక మంచి ఒక పోలిక ఉంటుంది సంబంధం ఉంటుంది ఒకసారి విద్దామా ఏషయా పర్వత గ్రంథం ఏడవ అధ్యాయము చదువుతాం పద్నాలుగవచనం ఏషయా పర్వత గ్రంథము ఏడవ అధ్యాయము చౌతం పడనాలుగా వచ్చినా సరే వినుడు ప్రవ్వే మీకు ఒక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమాన్వేల్ అని పేరు పెట్టాను రివులారా చాలు ఇక్కడ ఏముంది నేను మీకు ఒక గుర్తు చూపిస్తాను ఏంటి గుర్తు ఎప్పుడు చండి ఏషయా ఏడు పడనాలుగులో పాత నిబంధనలో ఒక 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 పెద్ద అంతా ఈ గుర్తు ఏంటి తీసుకుంటామా దర్శనగంధము పన్నెండవ అంతట దివ్యందు ఒక గొప్ప సాంకేతము గోచరించెను ఒక స్త్రీ దర్శనమిచ్చను సూర్యడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె స్థిరముపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను తెలుగులో లేనటువంటి ఇంగ్లీష్లో ఒక మంచి ఓడు ఉంది ఎ గ్రేట్ సైన్ అని యషయా ఏడు పద్నాలుగులో ఉంటే దర్శన పన్నెండు ఒకటిలో ఏ గ్రేట్ సైన్ ఇన్ హెవెన్ ఈ తెలుగులో ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇంగ్లీష్లో ఉన్నటువంటి దానికి తగినటువంటి అనువాదం తెలుగులో లేదు తెలుగు కండ ఎంతో బాగుంది ముందు వచ్చింది ఇంగ్లీష్ విడలారా అది తెలుగు బైబుల్ అనువాదం చేస్తే వాళ్ళ తప్పేమో వేరే ఏదేదో పదాలు ఉన్నాయి అక్కడ కానీ ఈ ఒక సైన్ ఒక గుర్తు చూపిస్తానంటుంది ఆ గుర్తు యషయా ఏడు పద్నాలుగు చూస్తూ ఉంటే ఆ గుర్తులారా యోహాను చూస్తూ ఉండడు ఎక్కడ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఒకటో చురుములో నేను భూమి అందలి ఒక గుర్తు చూసను అదేంటంటే ప్రిబుల్లరా ఒక స్త్రీ సూర్యుడే ఆమెకి వస్త్రము పన్నెండు తారల కిరీడముతో అలంకరింప ఒక ఒక స్త్రీ పెరిమిరా కిరీటం ఎవరికి ఉందండి మహారాజుకి ఉంది వెరీ గుడ్ ఇప్పుడు సోలమన్ అభిషుక్తుడై సింహాసములు కూర్చుంటే రాజుకి ఉంది పెరిమిళరా రాజు తర్వాత కిరీటధారి ఎవరంటే మహారాణికే కిరీటం ఉంది సాధారణ మామూలు వాళ్ళకి కిరీటం ఉండదు సోళమణ సింహాసనమై సింహాసనములో కుడి ప్రక్కన అమ్మ రాణికి ఉంది కిరీటం పరిబడ్లారా ఇక్కడ ఏ కిరీటం ఒక స్త్రీ కనపడను సూర్యుడే ఆమెకి వస్త్రము చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను పన్నెండు నక్షత్రాలతో కూడిన కిరీటం అంటే ఆ కిరీటం పరిబారా మహారాణికి మాత్రమే ఆ కిరీటం ఉండుంది ఎవరికి కిరీటం ఉండదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథము ఆత్మ ప్రేరణ రాయబడి ఆదిగాండం మొదలుకొని దర్శ గ్రంథం వరకు బిబుల్లరా ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ 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 చివరికి ఈ ఒక అంశం మనకు తెలియచేస్తూ ఉన్నాడు మందసం పాత నిబంధనలో దేవుని ప్రసన్నత నూతన నిబంధనలో మరియ తల్లికి సూచన మందసం కనపడకుండా పోయింది మరియ తల్లి కూడా కనపడకుండా పోయింది చివరికి యోహాను గారికి దేవుడు చిన్న దర్శనములో ప్రియబడ్లారా పద్మోస్ దీపిలో పద్మోస్ ఐలండ్లో ఆయన దేవుని యొక్క ప్రార్థనలో ఆరాధనలో దేవుని దర్శనములో ప్రసన్నతలో ఉన్నప్పుడు దేవుడు చూపించిన దర్శనమే ఆయన రాశాడు దర్శన గ్రంథములో అందులో ఎంత చక్కగా ఉందండి ప్రియబడ్లారా పదకొండు పంతొమ్మిది పన్నెండు ఒకటి దగ్గర దగ్గర ఉన్నటువంటి రెండు కంపారిసన్ ఇప్పుడు మరియు బైబిల్లో చూస్తే ఏముంటుంది ఇప్పుడు పదకొండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చిన చివరి వాక్కులు ఉండుద్ది మందసమ్మ గురించి పన్నెండవ అధ్యాయం ఒక్కటవచ్చనం ఉంది మర్యతల్ని గురించి కానీ ఈ పదకొండు పన్నెండు పదమూడు ఈ చాప్టర్ల డివిజన్ యోహాను చేసింది కాదు చరిత్ర మనం చూస్తే పిల్లలారా యోహానుగా రాసినప్పుడు ఆయన ఒక్కటి నుంచి ఇలా రాసుకోండు 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 ఒక పెద్ద లేఖలాగా రాశాడు కానీ అప్పుడు ఈ డివిషన్స్ లేవు తర్వాత ఎప్పుడైతే కత్తోలిగా శ్రీ సభ బైబిల్ని డెబ్బై మూడు గ్రంథాలతో కూడిన బైబిల్ని ప్రోగ చేశారో తయారు చేశారో అప్పుడే తర్వాత వాళ్ళు నంబర్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇలా నంబర్లు పెట్టటము చాప్టర్లు పెట్టటము వర్సెస్ రాయటం ఇన్ని జరిగాయి సపోజ్ ఒకవేళ ప్రివిల్లారా ఈ ఒకటి రెండు మూడు అనేటువంటి ఈ యొక్క చాప్టర్ డివిషన్ లేకపోతే ఏమవుతుంది మన ఇప్పుడు చదివింది దగ్గర దగ్గర పదాలుగా మారుతాయి రెండు దగ్గర వాక్కులుగా మారిపోతాయి ఏది దర్శనగంధంలో మనము పదకొండవ అధ్యాయము పంతొమ్మిది మనం చూస్తూ ఉండే ఇరవై ఏది ఇరవై ఆవలసినదే పన్నెండవ ఒకటో వచనం అంటే మందస్థానకి మరియ తల్లికి దగ్గర ఒక కంపారిజన్ చేస్తూ మనకి ఒక ఒక గొప్ప రహస్యాన్ని ప్రయబడ్డారా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడనమాట నా ప్రశ్న ఒక మూడవది చెప్పబోయే అంశము సద్దత్తు మీరు వినాలి నేను చెప్పబోయే అంశం ఏంటంటే ప్రియబడ్లారా ఈ దేవాలయం నుండి కనపడ కనపడకుండా పోయిన మందస్సం అది ఎలా వెళ్ళింది పరలోకానికి హలో ఎరూసలం దేవాలయంలో సోలమన్ మహారాజు ప్రతిష్ఠించినటువంటి మందసం కనపడకుండా పోయింది ఈ మందసం మరి ఎలా పైకెక్కింది ఎలా పరలోకములో తెరబడినటువంటి దేవాలయములో మందసం కనిపించింది యోహానికి ఇది బైబిల్లో ఉందా ఎవరు తీసుకెళ్ళారు ఎప్పుడు తీసుకెళ్లారు నడుచుకుంటూ పోయిందా ఎగిరిపోయిందా పారిపోయిందా ప్రిళ్ళారా వీ డోంట్ హా అలాగే మర్యా తల్లి బైబిల్లో కనపడలేదు ఆమె ఎడిపోయిందో ఆమెకి ఏమైంది ఆమె చచ్చిపోయిందా పర్లగానికి ఎగిరిపోయిందా ఆమె ఎక్కిపోయిందా తీసుకుని పోయారా వీ డోంట్ నో కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రిబిళ్ళారా యోహానుకు దేవుడు చూపించిన దర్శనములో మరియ తల్లి పన్నెండు తార్ల కిరీటముతో అలంకరింపబడి సూర్యుడు ఆమెకి వస్త్రమై మారి చంద్రుడు పాదముల దగ్గర ఉన్నటువంటి ఒక మహారాణిగా దర్శనగంధములో యోహాను చూస్తూ ఉన్నాడు మరి మీరు కానీ కత్తుల ఎదుర సంఖాలు కానీ ప్రొటెక్షన్ సోదరి సోదరులు వచ్చి మర్యాదలు ఎలా ఎక్కిపోయింది ఆమె చచ్చిపోయిందా ఆమె లేచిందా పారిపోయిందా తీసుకుని పోయారా ఆమె ఎక్కిపోయిందా ప్రిమిళరా ఇది మనకు వైవిళ్ళ లేదు కానీ ఏదుంది మనకు వాస్తవంగా దేవుని ప్రణాళిక ఆయన చిత్తం ప్రియులరా మందస్సం ఎలా పర్లోక రాజ్యములో కనపడుందో యోహానగారికి మరియ తల్లి కూడా పరలోకములో ఒక మహారాణిగా కిరీడధారి వై ఆమె కూడా యోహాను గారికి దర్శనమిచ్చి దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈ ఒక చరిత్ర ఈ సంఘటన దివ్య దైవశాస్త్రపరమైనటువంటి బైబిల్ని ఆధారం చేసుకున్న సంఘటనని ఆధారం చేసుకుని ప్రియు నేను ఈ పరిశుద్ధమైనటువంటి పరిచర్య ప్రారంభములో మూడు విషయాలు చెప్పాను ఏంటి మూడు గుర్తుంచుకోండి బ్రీ వెళ్ళారా ఒక్టోబర్ నెల పదకొండవ తారీఖున పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పోప్ పాయస్త పన్నెండవ పాపు గారు మరియ తల్లి మోక్షరాజ్ఞి అనేటువంటి ఒక డోక్మ ఒక సిద్ధాంతం ఒక బోధ తెలియజేశాడంటే అది దీని మీద ఆధారపడి అని చేశాడు దీని మీద ఆధారపడి అని చేశాడు నెంబర్ టూ ప్రతి సంవత్సరం రేపు ఆగస్ట్ నెల ఇరవై రెండవ తారీఖున మరియ తల్లి మోక్ష నాగ్ని అనేటువంటి పండగ కత్తులుగా సీసప కొనియాడుతూ ఉంది దీని మీద ఆధారపడి మనం చేస్తూ ఉన్నాం మూడవదిగా మహిమా దేవ మరియ తల్లి మోక్షని కొనిపడబోవటము అనేటువంటి నాలుగో గుర్తు ఐదో గుర్తు అయినటువంటి మరియ తల్లి మోక్ష కిరీటధారి వై ఉండటం అనేటువంటి ఐదో గుర్తుని మనం చెప్తూ ఉన్నామంటే ప్రార్థిస్తూ ఉన్నామంటే దానికి ఆధారం ఎక్కడా అని ప్రశ్నిస్తే ప్రియులారా ఇదే దానికి ఆధారం అందువలన ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా కత్తోలికాసభ ఇన్ని వేల సంవత్సరాలుగా విశ్వాసులను కత్తోలికా బిడ్డలను మోసం చేసే సంఘం కాదు అబద్ధ సిద్ధాంతాలు బోధించే సంఘం కాదు తప్పుడు మార్గములో నడిపించే చేర్చి కాదు ప్రియలారా పదిహేను సంవత్సరాల గురువు అవ్వాలని కష్టపడి ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుకుంటూ గురువుగా అభిషేకం పొందిన నేను నాలాగా లక్షల మంది గురువులు ప్రపంచ సంఖ్యలో యాభై శాతం వస్తున్నటువంటి కత్ోలకి ఎబ్బడ్ని మోసం చేస్తారా అబద్ధ సిద్ధాంతాలు బోధిస్తారా ప్రివులరా మీరు నేను నమ్మాల్సింది వాడు వీడు చెప్పే మాట కాదు వాళ్ళు వీళ్ళు ఇంటికి వచ్చి గెలికి చెప్పే మాటలు కాదు నమ్మాల్సింది కత్తోలిక సీసభ ఏం బోధిస్తూ ఉంటుంది కత్తోలిక సీసభ పితామహులు ఏం బోధిస్తూ ఉన్నారు వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా బైబిల్లో మనకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిన రహస్యాలు ఏంటి ఇటువంటి వాస్తవాలు నిజాయితీలు మనం నమ్మాలి కానీ ప్రియబుల్లారా చూపించు చూపించు అని అంటూ వస్తాడు ఒక్కడు తోక ఒప్పుకుంటూ ప్రియబుల్లారా ఇది కాదు నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశము మీరు మర్చిపోదు ఇది ఆధారం చేసుకుంటూ ప్రియబుల్లారా మనం జీవించాలి విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి చివరికి ముగించే ముందు ప్రిబిల్లరా ఒక హెచ్చరిక చేస్తున్నా నేను ఒక వార్నింగ్ ఇస్తున్నా నేను ఏంటి ఈ వార్నింగ్ అంటే ప్రియబారా మరే తల్లి ఈ రోజుల్లో ఒక వ్యాపార వస్తువుగా మారిపోతుంది మరియ తల్లి ఈ రోజుల్లో ఒక వ్యాపార వస్తువుగా మారిపోతూ ఉంది ఇది హెచ్చరిక ఎందుకు అంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా మరియ తల్లిని మనం ఎందుకు గౌరవించాలంటే ఎందుకు ఆమెను కొనియాడాలంటే మనం ఎందుకు ఆమె ప్రార్థన సహాయం కోరుకుందూ ఉందండి ప్రియవాళ్ళరా దానికి ఒక విశ్వాస సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రార్థనా సంబంధమైన దేవరహస్యాల సంబంధమైన ఒక సంబంధం దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆమెకి చాలా పేర్లు ఉన్నాయి ఆమెకి చాలా పండగలు మనం ఆడుతూ ఉన్నాం ఆమె ప్రార్థన సమయం కోరుకుంటూ ఉన్నాం ప్రియ మరియ తల్లిని ఎందుకు దేవుడు మనకిచ్చాడని ప్రియుళ్ళరా ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న అంటే ఏశ క్రీస్తుకి తగిన కుమారుడుగా కుమార్తెగా జీవించటానికి మనల్ని ఆమె ప్రార్థన సహాయం ద్వారా తయారు చేసి తన కుమారు దగ్గరకు నడిపించటానికి తల్లి సహాయం మనకు కావాలి ఇప్పుడు వేళాంగణిలో ప్రత్యక్షమైన ప్రిబులరా లూర్తుల ప్రత్యక్షమైన ఫాతిమాల ప్రత్యక్షమైన మాతగా ప్రత్యక్షమైన నేను ఒక వారం క్రితం ఒక వాక్యం మీకు చెప్పాను అదేంటంటే చరిత్రలో మరియ తల్లి మేరీ ఇన్ హిస్టరీ అనే ఒక రోజు నేను వాక్యం చెప్పాను గంట నరసేపు ఒక వాక్యం ఉంది అందులో నేను ఈ చరిత్రలో ఎక్కడక్కడ మరియ తల్లి ప్రత్యక్షమైందో అక్కడక్కడ జరిగినటువంటి అన్ని నేను వివరించాను అందులో మీరు ఒక విషయం గమనించాలి మరియ తల్లి ఎప్పుడు కూడా తన దగ్గరకి రా నా దగ్గర రా నా దగ్గర ఎక్కి రా మరియ తల్లి ఎవరిని పిలవలేదు హలో చదువుతో వినండి మరియ తల్లి ఎవరిని కూడా నా దగ్గర ఎక్కి నా దగ్గర అని చెప్పి ఆమె తన దగ్గరికి ఎవరు పిలవల ఆమె దర్శనమిచ్చినప్పుడల్లా ఏముంటుంది మీరు మారి మనసు పొందండి హృదయ పరివర్తనం కలగండి రక్షణ మార్గములో మీరు ప్రయాణం ప్రయాణం చేయండి యేసు క్రిస్తు దగ్గరికి వెళ్ళమని అంటుంది ఆమె మరియ తల్లి ఎవరి దగ్గరికి నేనే దేవత నేనే దేవుణ్ణి నా దగ్గరికి రండి ఎవరిని పిలవలేదు ఆమె దగ్గరికి నువ్వు నేను వెళ్తే బరిగి వెళ్ళారా నిన్ను నేను ఆమె నడిపించేది యేశు దగ్గరికి తన కుమారుడు దగ్గరికి నడిపిస్తూ ఉంది దేనికి ఆ కుమారుడు యేశు తగిన బిడ్డగా కుమారుడుగా కుమార్తెగా నువ్వు మారాలి ఇది యాక్చువల్లీ కత్తులుగా శ్రీ సభ విశ్వాసం ఇది మరియ తల్లి భక్తి అంటే ఇదే మరియ తల్లి ప్రార్థన సాయం కోరుకోవటం అంటే ఇదే ఏంటి నీవు నీ పాప మార్గం వదిలిపెట్టాలి నీవు నీ చెడు సంబంధాలు వదిలిపెట్టాలి నీవు నీ అక్రమ సంబంధాలు నరికివేయాలి నువ్వు నీ అనేతి మార్గాలు వదిలిపెట్టాలి ఈ లోకమా లోక సంబంధమైనవి అన్నీ కూడా వదిలిపెట్టాలి నీవు ఏశు క్రిసి తగిన కుమారుడుగా కుమార్తెగా మంచి వ్యక్తిగా మంచి స్వభావముతో మంచి మాటలో మంచి పండ్లు కాయిచ్చే చెట్టులుగా నీవు ఆ యేసు కృషికి సాక్షిగా మారాలనే ప్రియబిళ్ళరా మరియ తల్లి భక్తి మనకు కావలసింది మరియ తల్లి పండగలు మనకు కావాలి మరియ తల్లి ప్రార్థన సహాయం మనకు కావాలి కానీ ఇప్పుడు ప్రమాదం ఏంటంటే హెచ్చరిక ఏంటంటే ప్రియబిళ్ళరా ఈ మారు మనసు ఇప్పుడు ఎవరికి అవసరము లేదు పాపాలు వదిలిప్పటం ఎవరికి అవసరం లేదు ఏశుక్రి తగిన కుమారుడుగా కుమార్తెగా జీవించటం ఎవరికి ఇష్టం లేదు ఇప్పుడు ఏం కావాలి మరియతల్ని పట్టుకుంటే నాకు కొన్ని దీవెనలు ఆశీర్వాదములు కొన్ని లాభం మాత్రం చాలు ఏంటి లాభం అమ్మా మర్యాదల్ని మా కోసం ప్రే చేయండి మా ఆయన తాగుతున్నాడు అంతే వీడు తాగుడు వానయటానికి మాత్రం మర్యాదలు కావాలి అమ్మ మరియ తల్లి మా కోసం ప్రే చేయండి నేను మొక్కుపళ్ళు చేస్తాం దేనికి నా కూతురికి కుమారుడికి పెళ్లి సంబంధం రావాలి వేళాంగణికి వెళ్ళి మొక్కుపడి గుణదల మా దగ్గరికి మొక్కుపడి కార్తాబాద్ వెళ్ళి మొక్కుపడులు ఏంటి వివాహ సంబంధం రావాలి నీ కుమారుడు తాగుతున్నాడా తిరుగుతున్నాడా మీ అమ్మాయి స్వభావం బాగుందా బాగలేదా ఆమె మార మనసు పొందిందా ఇది కాదు తాగేవాడు తాగుతూ ఉంటాడు తిరిగివాడు తిరుగుతూ ఉంటాడు తినేవాడు తిని తింటూనే ఉంటాడు పాప జీవితం కొనసాగిస్తూ ఉంటాడు కానీ అదేం పట్టించుకోవటం లేదు ఏం కావాలి నా కూతురికి సంబంధం రావాలి మొక్కుపడి అది గుండు చేపించుకోవటమా చీర కట్టించటమా నల్లతాడు కట్టుకోవటమా కొబ్బరికాయ కొట్టటమా ఏదో ఒకటి చేసి ఒక బిజినెస్గా వ్యాపారంగా మార్చి ప్రియులారా మరియ భక్తికి అవమానం కలిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మరియ తల్లికి అవమానం మరియ తల్లి భక్తికి చెడు పేరు ఎందుకు నాకు కావలసింది బిజినెస్ మీరు ఎవరైనా అప్పటి ఈ కార్తవ దగ్గరికి వెళ్ళి లేదా విజయవాడ గుణదల మాత దగ్గరికి వెళ్ళి వేళాంగి మాత దగ్గరికి వెళ్ళి లేదా లూర్తు ఫాతిమ చాలా దూరంలే నో ప్రాబ్లం అక్కడికి వెళ్ళి మీరెవరైనా ప్రభువా మా ఆయన తాగబోతు అనేటువంటి ఈ చెడు స్వభావం మారాలి అని చెప్పి మరియ ప్రార్థన సాయం కోరుకున్నారా మీరెవరైనా మరియ దగ్గర దగ్గరికి వెళ్ళి జమ్మాల పాత చెప్పుకుంటూ అమ్మా నాకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి ఈ అలవాట్లన్నీ పోవాలి నేను యేశు తగిన కుమారుడుగా కుమార్తెగా మారాలని నీ స్వభావం మారాలని ఎవరైనా మర్యాదలకి దగ్గరికి వెళ్ళి మొక్కుపళ్ళు చేసుకున్నారా అమ్మా నాకు దొంగతనం చేసే అలవాటు ఉంది నేను మనుషుల్ని మోసం చేస్తున్నా నేను చెడు సినిమాలు చెడు వీడియోలు చూస్తున్నా అమ్మా నాకు ఈ చెడు అలవాట్లు ఉన్నాయి ఈ చెడు అలవాట్లు నాడు తీసివేయి నేను పరిశుద్ధుడుగా ఉండాలి పరిశుద్ధరాలుగా ఉండాలి యేసు తరంగణ బిడ్డలుగా ఉండాలి నీ రక్షణ మార్గంలో ప్రవేశించాలి ఇటువంటి మంచి కార్యాల కోసం నువ్వు ఎప్పుడ మొక్కుపడి చెల్లించావా ఎప్పుడ మర్యాదల దగ్గరికి వెళ్ళారా జ్వాలి చెప్పుకుంటున్నావా ఇటువంటి మంచి కార్యాల కోసం మరియ తల్లి ప్రార్థన సాయం కోరుకుంటే అది నిజమైన మరియ తల్లి భక్తి అది నిజమైనటువంటి మరియ తల్లికున్న గౌరవం ప్రివిలారా మరియ తల్లికి హేళన అవమానం కలగటానికి మరియ తల్లి భక్తిని మనం హింసపరచడానికి కారణం ఎవరంటే నువ్వు నేను కత్వలక సంఖమే మనమే మరియ తల్లికి అవమానం కలుగుతూ ఉండదు నీ వల్ల నా వల్లనే మరి తల్లి భక్తికి గౌరవం లేకుండా పోయిందంటే అది నీ వల్ల నా వల్లే ఈ బిజినెస్ మార్చాలి మరియ తల్లిని డబ్బు సంపాదించే ఒక మార్గంగా మార్చవద్దు మరియ తల్లి పుణ్యక్షేత్రాలను డబ్బు సంపాదించే ఒక స్థలంగా మార్చవద్దు మరియ తల్లిని వ్యాపార ఒక వ్యక్తిగా మార్చొద్దు అలా చేసి 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 మరియతల్లి క్షేత్రాలను హైందవ ఆరాధన ఆలయంగా మనం మార్చాం మరియతల్లిని ఒక మంచి దైవభక్తితోను దైవ ప్రేమతోను గౌరవతోనూ మనం చూడటం లేదు ఈ పరిస్థితి మార్చాలి ఈ పరిస్థితి మారాలి తల్లి కోరుకున్నది ఏంటంటే నువ్వు మారాలి నీ కుటుంబం మారాలి నీవు ఆమె కుమారుడిని యేషు తగిన బిడ్డలుగా మారాలి కుమారుని రక్షణ కుమారుడి కుమారుని రెండవ రాక కోసం నువ్వు సిద్ధం అవ్వాలి మారు మనసు పొందాలి అనే ఆ సందేశమే మరియ తల్లి అందరికి ఉంది ఇది నువ్వు నేను జాగ్రత్తగా చూసుకుంటే సీరియస్గా తీసుకుంటే పరిబాలా మరియత్ తల్లి భక్తి మంచిదే మరియ తల్లి పండగలు మంచిదే మరియ తల్లి ప్రార్థన సహాయం మంచిదే ఇది కాదు నీ లక్ష్యం అంటే మరియత్ తల్లి పండగలు మంచిది కాదు మరియ తల్లి భక్తి మంచిది కాదు మరియ తల్లికున్న పేర్లు కూడా మంచిది కాదు మనం మట్టిలో కలిపేస్తున్నాం ఆమెని మట్టిలో కలిపేస్తున్నాం మరియ తల్లి భక్తిని ఈ పరిస్థితి మారాలి అది మారితే మరియ తల్లి నిజంక నిన్ను రక్షణ మార్గములకు నడిపించి నీకోసం ప్రార్థన చేసి నీవు మారు మనసు పొంది ఏసుకు రెండవ రాకలో ఆయన పరలోకములో నువ్వు కూడా భాగస్థుడుగా మారేలాగున ఆమె చేస్తుంది అది లేకపోతే మనది మంచి భక్తి కాదు మనది సరైన ప్రార్థన కాదు మన విశ్వాసం కూడా కరెక్ట్ కాదు నామ మాత్ర క్రైస్తవులుగా మరి తల్లిని హేళన చేసి అవమానం పరచ బిడ్డలుగా మనం ఎప్పుడు మారకూడదు ప్రియులరా కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం మమ సుధాకరి నుంచి కాచేయపడిన ప్రభువా మీ తల్లిని మా అందరికీ మాతగా తల్లిగా నువ్వు ప్రసాదించావు మీకు వంద రోజులు లోక ఉన్నా లూర్దు మాతగా గుండదల మాతగా వేళాంగణి మాతగా ఫాతిమ మాతగా ప్రత్యక్షమై మానవులు మారు మనస్సు పొందాలని రక్షణ పొందుకోవాలని తన కుమారుడు ఏ శుకృష్ణ దగ్గరికి నడవాలని సైతానం మార్గాన్ని వదిలిపెట్టాలని ఆ తల్లి సందేశమిస్తూ ఉంది ఆమె ఏడుస్తూ ఉంది అంటే ఆ ఏడుపులకి కారణం ఉంది విడలారా ప్రభువా ఈరోజు పరిశుద్ధపల్లిలో పాల్గొని నీ వాక్యాన్ని ఆలగించిన ఈ విడనందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం మరియ తల్లిని ఒక వ్యాపార వస్తువుగా ఒక బిజినెస్ లాగా మార్చి ఆమెని హేళన చేయకుండా అవమానపరచకుండా నిజమైనటువంటి దైవభక్తితో దైవ విశ్వాసముతో ఆమెను కొనియాడి ఆమె ప్రార్థన సహాయం కోరుకుంటూ మేము పరలోకం వైపు ప్రయాణం చేసే బిడ్డలకు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం అటువంటి అన్ని పాప కార్యములను మా ఆరాధనా మందిరాల నుండి మరియ తల్లి పుణ్యక్షేత్రాల నుండి తొలగించబడునుగా కానీ అని ప్రార్థిస్తున్నాం నిజమైన భక్తిలో నిజమైన ప్రార్థనలో మమ్మల్ని నడిపించండి ఈ మా ప్రార్థలన్నిటినీ మానాథుని పరిశుద్ధ నామములో అడిగివడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 ప్రియులారా ఇది అర్పణ సమయము ఈ పరిశుద్ధ బలబీడ మిఢ మీద ఈ పరిశుద్ధ బలిపీఠం మీద మనము అప్పద రాక్షసములు కానకగా అర్పించబోతున్నాం అలాగే నాడు ఈ యొక్క మాసని స్పాన్సర్ చేసేవారిని ఆన్లైన్లో మాసలో పాల్గొన్న మీ అందరి పాలను మనం కానుక అర్పించి మనం పెద్ద చేసుకుందాం సహోదరి సహోదరులారా మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ప్రియ సహోదరి సహోదరులారా చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం ఈనాడు బలి బలిపూజ స్పాన్సర్ చేసిన అమృతరాజ్ ఆరోగ్యదాస్ అండ్ జయ కరుణ కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం అలాగే శ్యామ్ శంకర్ కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం తన బర్త్డే సందర్భంగా అలాగే ఇన్నారెడ్డి అనే ఇన్నమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం ఏ ఉద్దేశ లక్ష్యం కోసం ఈ మూడు కుటుంబాలు ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసి ఉన్నారు వారి కుటుంబాన్ని దేవుడు చల్లని చూపుతో చూడాలని వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలని వారి కోరికలు యథాకాలం నెరవేరాలని దేవుడు వారి కుటుంబాన్ని చల్లిన చూపుతో చూడాలని ఈ పరిశుద్ధ పూజలు మనం ప్రార్థన చేసుకుందాం అలాగే ఈనాడు పరిశుద్ధ పూజ పెట్టించినటువంటి కుటుంబాలు వ్యక్తుల కోసము మేము ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం ఆన్లైన్లో మీరు ఎంతోమంది మాసులో పాల్గొంటున్నారు వేల మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు మీరు వింటున్న వాక్యం ద్వారాను పాల్గొన్నటువంటి ఈ వర్షద్ధ బలభూజ ద్వారాను దేవుడు మీ శరీర మనస్సు ఆత్మలను కనిపెట్టి కావలసిన దీవెనలు ఆశీర్వాదం ఇచ్చి మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా ఆమెగా సాక్షిగా జీవించటానికి మరియ తల్లి భక్తి ద్వారాను మరియ తల్లి ప్రార్థన ద్వారాను మరియ తల్లి పండుగల ద్వారాను దేవునికి ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా మీరు మారాలని ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం ఆ కుమారుని యేసుకుడు సాక్షిగా జీవించాలని మనం ప్రార్థిస్తాం భక్తితోనూ విశ్వాసముతోనూ జీవిస్తాం ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాదరుని సుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ గాక మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్పి మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభునదేవా దేవ పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీ కృత వందనములు చోట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మీ ప్రపంచమందు సమస్తమును సృష్టించిదిరి మారుతున్న ఋదువులు కాలములన్నిటినీ ప్రకృతిలో చక్కగా క్రమరప్పరచ్చితివి మానవుని నీ రూపములో సృష్టించివి మీ అద్భుత శక్తి ద్వారా అధికారముతో వారిని నడిపించేదివి ఈ విధమున ఆయన మీరు సృష్టించిన సర్వమును మీ స్థానములో పరిపాలించుచున్నారు మీరు ఏర్పరచిన ఒకే ఒక స్త్రీ ద్వారా పాపములు పడిపోయిన మానవ జాతిని ఆమె కుమారుడిని యేశు క్రిస్సు ద్వారా పాపము నుండి శాపము నుండి విడిపించి రాజ్యమును మా కోసం మరలా తెరచేదివి అందువలన సకల దూతలతో పునీతులతో అనేకమై నిరంతరం ఈ మహిమను కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మా హోనతమున హోసాన ప్రభు నామం వేయించే ధన్యులు మా హోనతమున హోసాన పరిశుద్ధాత్మ ప్రార్థన సహాయము మనం కోరుకుంటాం నిజమైన దైవభక్తిలో మనం బలపడాలని నిజమైన మరియ తల్లి భక్తులుగా మనం జీవించాలని బిజినెస్ అన్నీ వదిలిపెట్టాలని లోక సంబంధమైన లౌకిక ఆశల కోసం మాత్రము మరియతల్లి ప్రార్థన సహాయం కోరుకోవటం తప్పని ఆత్మ మనకు మంచి జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థన చేసుకుందాం పిత మీరు నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత ఇంశృధించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభుని యేశుకృష్ణ ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు నూతన పరచి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ పిలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్న పిలుచుచున్నారు వారీకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము మీ పరిశుద్ధాత్మ ద్వారా వీని నీ పవిత్ర ప్రతి మాలుకునుచున్నాము ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా ఏ సుక్రీస్తు శరీర రక్తములు అగునుగా వారి ఆజ్ఞ ప్రకారమే ഈ കൃതജ്ഞതാച്ചു നെറവേർച്ചു ചൂ വാരു പട്ടുപടക്കൂ ഇഷ്ടപൂർത്തി തമ്മൂ അപ്പഗെൽച്ചു കൊടു അപ്പമോ നൽക്കൊന്ന మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి త్రుంచి శిష్యులకి చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని బుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరమో ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరెలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులక్కి చుచ్చూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునక్కై సిలవలు

ఇది మన విశ్వాస రహస్యము లోకరక్షింపు కనుక తండ్రి క్రీస్ మరణమును ఉత్నమును స్మరించు జీవితము సుగ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమ్ముఖను మోకరించి మరొక రోజు నీ సన్నదిలో చేరి ఈ బలిని అర్పించే యోగ్యతను అవకాశం ప్రసాదించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నా యేసు క్రీస్తు శరీర రక్తములు పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మధర అభిషేకించి నిజమైన భక్తి విశ్వాసం కల బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రతి మాలకు ఓ ప్రభువా ప్రపంచమంతంతటా వ్యాపించను మీ శ్రీ సభను కంపక మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాలా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠ నీ సభకులు సవకులందరినీ నిజమైనటువంటి భక్తిలో నిజమైనటువంటి విశ్వాసములో బిడ్డలని నడిపించు నాయకులుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం ఉత్థాన మగధుమును అని నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన మా తల్లిదండ్రులను పూర్వీకులను బంధువుల ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం కొర కరోనా మహమ్మారిలో చనిపోయినటువంటి ఆత్మలందరి నిత్య విశ్రాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ మరి ముఖ్యంగా ఉద్ధరించిన స్థలములో పీఢింపెడుతున్న ఆత్మలకు ఘోరమైన దండన్న సలములు నాత్ములకు విడుదల ఇచ్చి మీ అట్టే మనకు వారిని వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం మా అందరిపై దయచూపండి ఎసయ్య ఈనాడు ఈ బలిలో పాల్గొంటున్న ఆన్లైన్లో ఉన్న మీరందరి మేము ప్రార్థిస్తున్నాం వారి అవసరాల కోసం ప్రార్థిస్తున్నాం వారి యొక్క కన్నీటిను బాధలను వేదలను ఇప్పుడుగా తొలగించమని ప్రార్థిస్తున్నాం కరోనా మహమ్మారికి గురినటువంటి బిడ్డలకి స్వస్థత ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఒక ప్రాణం కూడా కోల్పోకుండా వారు స్వస్థత పొందుతున్నగాక కాని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన సాయం కోరిన వారందరినీ దేవా డివాన్ మసీ సెంటర్లో ఉన్న మా టీమిని ఉంచుకుని వారిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా బానొక్కని మధ్యస్థ ప్రార్థన టీ మెంబర్స్ అందరినీ అలాగే ఎంతో మంది మా ప్రార్థన గ్రూపులో చేరి ఉదయం ఉదయం మూడు గంటల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువ వారందరికీ మంచి ఆరోగ్యమును నీ దీవెనలో ఆశీర్వాదం కృంభరించమని ప్రార్థిస్తున్నాం మేము కూడా ఈ పరిచర్య ప్రార్థనలన్నీ ముగించి ఒకరోజు మరణం ద్వారా మీ సన్నదికి చేరి మీతో కలిసి నిత్యానందం అనుభవించు భాగ్యం పొందుదమ్ము కాక ఈ మా ప్రార్థనలు మా నాదుణేశ్వర కృష్ణ నామములో మేము అడిగి వేడుకుంటూ ఈనాడు ఈ యొక్క మాసని స్పాన్సర్షిప్ చేసిన అమృతరాజు ఆరోగ్యదాస్ అండ్ జయ కరుణ కుటుంబాన్ని శ్యామ్ శంకర్ కుటుంబాన్ని ప్రభువా ఇన్నారెడ్డి ఇన్నమ్మ కుటుంబాన్ని ప్రత్యేక జ్ఞాపకం ఉంచుకుని వారందరినీ కూడా మీ బంగార చేతికి సమర్పిస్తూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆమె వారి వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు ഗൗര മഹിമലു കൗരവാ മഹിമലു കലു ഗുണമേ ആ రెండు చేతులపైకి లేపి యేసు కృష్ణకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం పరిలోగమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజించబడును కాక మీ రాజ్యం వచ్చును కాక మీ చిత్తం పరిలోక మందు నెరవేరినట్లు భూలోక మందును నెరవేరును గాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము మమ్మ శోధన ప్రవేశింపనివ్వక ఓ ప్రభువా అన్ని నుండి క్రీడలను రక్షింపు మా ఈ రోజుల్లో మమ్మల్ని సైతాను శోధనల నుండి చెడు అలవాటుల నుండి చేతపడి మంత్రశక్తుల నుండి నిజమైన మరియ తల్లి భక్తి విశ్వాసము నుండి దూరం చేయిస్తున్న అన్ని వ్యాపార బిజినెస్ నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నా మీ మోక్షానందమును మా రక్షకుడుని యశు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందు సమాధానమే కొసకొచ్చున్నాను అని మీ అప్పో సోతు వచ్చించిన ప్రభు మా పాపములను మా బలహీనతను పాటింపక ఈ బిడ్డందరి విశ్వాసమును వారి ప్రార్థనను వారి భక్తి కార్యములను కటాక్షింపము మీ చిత్త ప్రకారం ఆన్లైన్లో మాసులో పాల్గొంటున్న వీరందరి కుటుంబాలకి నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి యుగ యుగములు జీవించు చు పరిపాలించు ప్రభు ఆ యేసు శాంత సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోను మీ కుటుంబాలలో ఉండునగాక మీ ఆత్మతోనూ ఉండునగాక ఒకరికొకరు ప్రభు సమాధానము శాంతిని తెలుపుకుంటాము సర్వీశ్వరిని గురే లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము సర్వేశ్వరుని గుర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము సర్వేశ్వరుని గుర్రెపిల్లా లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరదేవి గొర్రెపిల్ల ఇదిగో ఏ తల్లి అయితే లోకవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రత్యక్షమై తన కుమారుని దగ్గరికి మనందరి నడిపిస్తున్నటువంటి ఆ తల్లి యొక్క ఏకైక సుతుడు ఇతడే ఈ గొర్రెపిల్లెందుకు పిలుబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందు శరీరక్తములు మనకు నిత్య అనంత జీవితములో భాగం ప్రసాదించునుగాక ఆమె మరిదల్లి ప్రార్థన సహాయం కోరుకుంటూ మీ కుమారుని దగ్గర మేము అర్పించిన మా ఈ ప్రార్థనన్నిటినీ మీ దూతులు అప్పులోకి సన్నదిగా తీసుకుని పోగునగాక అని ప్రార్థిస్తున్నాం ఎంతో భక్తిత్వ విశ్వాసముతో మరియ తల్లి సుధుడైన యేసుక్రీస్సు యాగ యాగబలిని స్మరించుకుంటూ మేము అర్పించిన ఈ బలి ఆన్లైన్లో పాల్గొన్న ఈ బిడ్డల్లో కూడా నీ యొక్క ప్రసన్నతను పొందినట్లుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఆ మరియ తల్లిని ప్రలోకములో రాజ్నిగా కిరీటధారిగా మేము కొనియాడుతూ ఆమె పండుగల ద్వారా ఆమె ప్రార్థన సహాయం ద్వారా నీ కుమారునికి తగిన బిడ్డలుగా మేము ఈ మా ప్రార్థనన్నిటినీ మా నాదు శుక్రీష్ణు పరిశుద్ధ నామములో అడిగి వడ్కున్నాం తండ్రి ఏలిన వారి ఉండును సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత్త పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మంది సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగా సమాధానముతో వెళ్ళి క్రిస్తు వందనములు ప్రేమన సహోదరి సహోదరు మీ స్పాన్సర్షిప్ వలన ఈరోజు ఈ పరిషత్ బలిని ఆన్లైన్లో మేము నిర్వహించాం అందువల్ల ప్రత్యేకంగా ఇన్నారెడ్డి ఇన్నమ్మ కుటుంబానికి అమృతరాజ్ ఆరోగ్యదాస్ అండ్ జయ కరుణ కుటుంబానికి అలాగే శ్యామ్ శంకర్ మీకు ప్రత్యేకంగా డివాన్ మర్సీస్ ఎండ తరపున బెన్ని ఫాదర్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను బర్త్డే కొని ఆడుతున్న మీకు విషయూ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే టు యూ అలాగే బిడలారా రాబోయే దినాలలో మీ స్పాన్సర్షిప్ వలన ఈ ప్రోగ్రామ్ని ముందుకు నడిపించాలని అనుకుంటున్నాం మీ అవసరాల కోసము పరిశుద్ధ బలి పూజ పెట్టించి మా ప్రార్థన సహాయం కోరుకోవాలని మీరు ఆ ప్రేరణ మీకు కలిగినప్పుడు కలిగితే ఈ నంబర్లో మీరు సంప్రదించండి మా టీము మీతో ప్రార్థనలో ఉంటారు అలాగే దేవుడు మీ అవసరాలు తీర్చి దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మీ అందరినీ దీవించునుగాక హెవ్ ఏ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ